సో మా పెద్దబావ టీం తరపు నుంచి మన ముందుకు వచ్చేసారు పంచ్ ప్రసాద్ అండ్ నాటి నరేష్. అరే మామా, మార్కెట్ లో ఐఫోన్ 10 వచ్చిందిరా. ఐఫోన్ 10 వచ్చిందా? యా. అలా పొగుడుతావుడ్రా? ఇది ఐఫోన్ 9 రా. నేను ఏదైనా అప్డేట్ కోరుకుంటానరా, అందుకే అప్డేట్ కోసం కోసుకుంటాను తెలుసా నేను. ఎనీవేస్, మీ ఇద్దరు ప్రాణ స్నేహితులం అండి. మన ఇద్దరు ప్రాణ స్నేహితులం కాదు. అదేంటి అలాంటి సో? మన ఇద్దరిది ఒకటే ప్రాణంరా. అరే నరేష్, మన స్నేహం ఎప్పటికీ ఎన్నటికీ ఇక్కడే ఇలాగే ఉండాలంటే ఏం చేయాలరా? అన్నపూర్ణ స్టూడియో గేట్ వాచ్మెన్ లా చేయాలరా. ఒరే నీ అబ్బాయి ఉంది అది కాదురా, రేపు నీకు పెళ్లి అయినా నాకు పెళ్లి అయినా విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేంట్రా సినిమా చాలా కాలం కదా చూడరా. మనం మగపల్లి వాళ్ళు, రేపు నువ్వు అసలు తగ్గొద్దు. అవునా, ఎవడు జాతర జిల్లెమేళ్ళ ఉన్నాడు బాబు? ఇలా రా బాబు. అమ్మ నాన్న కులాసేనా? కాదు పలాస. అదేటి బాబు, అలా ఉండదు అక్కడే కదా. అల్లుడు గారు ఏం చేస్తారు? మీ అమ్మ నుంచి పెళ్లి చేస్తే మిమ్మల్ని అమ్మ చేస్తాడు. ఎవరికైనా సవటకి చెప్పరా. అల్లుడు గారు ఫ్రెండ్ కి బాగా చిలిపి. ఎందుకు అమ్మాయి ఎక్కడ ఉంది? మా గుండెల్లో ఉందండి. అంటే గదిలో లేదన్నమాట, పదలండిపోదాం బాబు. మా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నా అంతనం బాబు. పిల్ల లోపల ఉంది, పిల్లమంతే అమ్మాయి తగలట్టండి. మాడిపోతుంది. దండం పెడతాం వద్దా? ఒరే దండం పెడతాం వద్దా? అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఎందుకు అమ్మాయి ఎక్కడ? అచ్చా బాబు, అది నా కూతురే కట్ట చూడండి. కూతురా? పెళ్లి చూపులంటే చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఈ రోజుల్లో అందానికి అప్డేట్ వెర్షన్ లాగా ఉంది. ఖచ్చితంగా నేను దక్కించుకోవాలి. యాలిక్కేయాలంటే యాప్లికేయాలంటే అమ్మాయ వీడిని కట్టేసి దాన్ని దక్కించుకోవాలి. బొక్కలా ఉంది, అసలు బాగాలేదు. నేను చూసిన అసలు బాగాలేదు. అంటే నా కళ్ళు వేరు, నీ కళ్ళు వేరు, అప్పుడే వేట్ చేసేవారా? నేను చెప్తున్నాను క్యాన్సిల్ చేయి. పెళ్లి చూపులంటే చీర కట్టి బొట్టు పెట్టి ఉన్న ఈ కాలంలో అప్డేట్ పీస్ లా ఉంది ఇది. దీన్ని చేసుకుంటే నా లైఫ్ అంతా. ఒరే అమ్మాయి అంతా చూడడం కత్తిలా ఉంటారు రా, ముట్టుకుంటే తెగిపోతారు. ఇందుకే అమ్మాయి నిప్పు ఒక డౌట్ నాకు. ఒరే మొదటి పప్పు నేను చెప్పేది అది కాదురా, ఆ అమ్మాయికి ఆల్రెడీ ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాను డౌట్. ఒరే నేను కాలేజీలో పుస్తకాలు చదివాను, జీవితంలో అమ్మాయిలు చదివాను. పుస్తకాల నుండి పాఠాలు నేర్చుకున్నాను, అమ్మాయి నుండి గుణపాఠాలు నేర్చుకున్నాను. సూపర్ డైలాగ్ రా, వెళ్ళి అలీగర్కి చెప్పు. నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? టూపేస్ట్ ఉప్పు ఉందా లేదా కనుక్కొని వస్తానరా. మళ్ళీ పంచి ఎనక నీలాంటోడే చెప్పడానికి ఇవ్వంక లేక ఇవ్వంక అన్నాడంట. నీకు భయపడేదంట, నేను అమ్మాయిని చేసుకుంటే అమ్మాయితోటే ఉంటానరా. అరే బెస్ట్ ఫ్రెండ్ రా. అరే అది కాదురా, ముందరి పప్పులు చేస్తాను. ఏమండి మావయ్య గారు? ఏంటండి మా ఊరికి మీ అమ్మాయి నచ్చలేదండి. ఏంటండి చిత్ర కూడా ఊపుతున్నాడు. ఏంటండి బాబు, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? చీపురు పుల్ల సన్నంగా ఉండాలి. నా బిడ్డ ఎలాగుందిరా? శ్రీమికిలో డ్రమ్ములో ఉంది.
ఒరేయ్, నా ఇంటికి వచ్చి నా సంబంధం అడిగి నా పిల్లని ఎందుకు మాట్లాడతారా? నిన్న మావోడి జస్ట్ అబ్బి చెప్పాను అంతే, మాట్లాడుకోండి. సింహాచలం కొండ మీద కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్ళి కోదు ముఖం కూడా. నా కూతురు నిన్ను మాట్లాడతావా? నిన్ను మీరు ఆగండి. ఎవరో ఆకే పద్ధతి లేదు నాకు. నీ కూతురు కోడి పొలంలో కరివేపాకంత లేవో నీకు నేను నచ్చలేదో. అదే మహారతి పెళ్లి చూపుల గురించి ఒక చైనా కవి ఉన్నాడు తెలుసా, థింగ్ థాంగ్ థింగ్ థాంగ్ 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 థింగ్ థియా థియా అన్నాడు. నేను చెప్పింది నీకు అర్థమైతే నన్ను కొట్టు, అర్థం కాకపోతే వాడిని చావ కొట్టు. ఇదే ట్రై ఇంకా డైపర్ వేసుకున్నావు. నువ్వు పెట్ట మొహం తర కాదురా, బెస్ట్ ఫ్రెండ్ రా. అంత అప్డేట్ అందని చూస్తే ఎవరికైనా ద్రోహం చేయనిపిస్తున్నా. ఆ అమ్మాయి నీకు చాలా ఎక్కువ, ఆ అమ్మాయిని డ్రాప్ అయిపో. అయితే ప్రాణాన్ని వదిలేరా, ప్రాణాన్ని వదిలేరా. ఏంటండి జిల్లా జిల్లా గర్వించే కూతురు పెట్టాలని పొక్కుకున్నానే, కాజల రెడ్డి కూతురు పుట్టినది. ఇలాగైతే ఏ సంబంధం దానికి రావడం లేదే. ఏం చేయమంటారండి, నాకైనా ఇంకో సంబంధం వచ్చేస్తుంది, కానీ మన కూతురికి మాత్రం ఏ పెళ్లి సంబంధం కుదరటం లేదు. ఇలాగైతే ఏ సంబంధంలో రావు మామయ్య. ఎందుకు వచ్చారు నువ్వు? అంటే మీ అమ్మాయిని నిలిచిసుకోనుకుంటాను మామయ్య. కేవరా బుడుమూడు సంతలో బీడీలు అమ్ముకునే మొహం కూడా. నీకు నా కూతురు కావాలా? మావయ్య మీ తిట్లేం బాగాలేదు. సరే, నా కూతురు పెళ్లి చేసుకుందాం అంతా కాబట్టి, సిగ్గు లజ్జ మాన మర్యాద అన్ని వదిలేసి వచ్చావు కాబట్టి నీకు నా కూతురుని ఇస్తాను. నా కూతురు ఒక ముక్క అడిగి చూస్తున్నావు. ఒక ముక్క అడిగి మావయ్య చాలా పెద్దలు కట్టాడే. ఇదేంటి గుడ్డు అంత పెద్ద గుడ్డు పెట్టాను మావయ్య గారు, ఇదేంటి లవ్ అవుతుంది? అరే నరేష్ నువ్వేంట్రా దోమలాగా? నాకు ఇంగ్లీష్ రాదు కదరా, ఆడుతుందిరా. అమ్మో అమ్మో ఎవరు అత్తయ్య? అల్లుడు గారు మీరా? ఎంతసేపు అవుతుంది వచ్చి? జస్ట్ ఇప్పుడే అత్తయ్య. ఏం తీసుకుంటారు? కంట్లో నలగబడిన అత్తయ్య తీసుకుంటాను. అల్లుడు గారు చమత్కారాలు. ఇది కాదు అల్లుడు గారు, తాగడానికి ఏమైనా తీసుకుంటారా అంటున్నాను. అత్తయ్య తాగడానికి తినడానికి ఏమీ లేవా? ఇన్ని పిండి వంటలు ఉన్నాయి. అవునా? మా అల్లుడు అంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలు లేపుతా. లేపినాక ఆరేసాలు బూరెలు గారెలు వడలు అన్ని పెడతా. వెట్టినాక మా బర్రెలతో పాటు ఇంత కుడితే పెడతా. తాగి వంటాడు, లేచినాక మా అల్లుడు నా మాటే వింటాడు. మా అల్లుడికి అత్తని నేనే. మా అల్లుడికి అత్తని నేనే. ఏం చేస్తారు దాన్ని? ఏ బ్లడ్ ఎక్కిచ్చావురా? నీ రక్తం బయటకు వచ్చిన కొడతాను రండి. పొద్దుగా 6 గంటలు లేపుతా. లేపినాక అరిసెలు బూరెలు అత్త ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? అదే నాకు అర్థంలో పిచ్చి పిచ్చి. ఎవరు చెప్పారండి 192 దేశాల్లో ఎంతో శాంతియుతంగా నేను శాంతి సభలు నిర్వహిస్తున్నాను? వాటిని నువ్వు అబౌట్ మీ అండి. ఏమండి నాకు 4 ఫ్లైట్లు నేను ఎప్పుడైనా చెప్పానండి? చెప్పలేదు. ఎవరికి చెప్పలేదండి నేను. అంతేంటికండి మన ఇవాంక గారు వస్తే కూడా ఆవిడకి రూట్ మ్యాప్ చెప్పింది నేను కదండి. నెక్లెస్ రోడ్ నేను అడిగానే చెప్పండి. ఎవరు చెప్పారండి నా గురించి? అసలు ఎంతమంది ప్రధానమంత్రులతో నేను భోజనం చేశానండి. ఎప్పుడైనా చెప్పారండి అది అందరికి? దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి.
చెప్పలేదండి. ప్రాముఖ్య ప్రపంచంతో శాంతి సందేశం అందించాలండి, అది ఒక్కడే నాకు నిజమైన మార్గదర్శకం. నేను చంపడమే నా లక్ష్యం. అల్లుడు మావయ్య ఏడు చేస్తాను అంటే చెప్పారు చూస్తున్నా మావయ్య. మావయ్య ఇంతకి అమ్మాయిని పిలిపిస్తే చేసుకుంటారు మావయ్య. పిల్లలు పిలు ఏంటి పేపర్ ఎగురుకుంటూ వచ్చింది? నేను నరేష్ ప్రసాద్. ఆ లఫూట్ రీచ్ కమీన్ కుత్తే నరేష్ గాడు నన్ను రిజెక్ట్ చేసిన జస్ట్ నీ ఫ్రెండ్ అని చెప్పి నేను నరేష్ ఫ్రెండ్ అని రాసావే, నీ ఫ్రెండ్షిప్ కి ఫిదా అయిపోయా ప్రసాద్. నాకు పుట్టి హైబ్రిడ్ పిల్ల అంతవా, చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారా? ఇప్పుడు చూడమ్మా తగ్గుద్ది, తగ్గిందా? తగ్గింది చూడమ్మా. మెడ మీద మెడకింది తగ్గుద్ది, ఆ మెడమే తగ్గిందా? ఒరే నీ అబ్బాయి తొక్కల పర్ఫార్మెన్స్ వల్ల స్కిట్ రేట్ ఇలా పడిపోతుందిరా. లేదు ఇప్పుడు లేచింది చూడు, లేచింది లేచింది లేచిద్దా. ఒరే తగ్గిపోయింది ఎంతటికి కారణం చూడమ్మా నువ్వురా. అల్లుడు అమ్మాయ ఏడు చేస్తావు డిస్కౌంట్ ఎంత? లేదు మావయ్య అమ్మాయికి నేను బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేసాను, ఇంకా పెళ్లి చూపులు ఇంకా నచ్చే ముందు ప్రశ్న అడుగుతాను నేను. అడుకోను మావయ్య, రేపు పొద్దున్న నా కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఆడదాయం వంకైనా కన్నెత్తు సొత్తవా? అచ్చే ఏడ్రస్ చెప్తాను. అంటే మావయ్య పెళ్ళైన తర్వాత ఇలా మాత్రం బిహేవ్ చేయను చెప్తున్నాను. అంతేనా? అంతే. నేను చెప్తున్నా మావయ్య. అల్లుడు ఇంక నువ్వు నన్ను నచ్చేసావు, పెళ్లి సంబంధం ఖాయం. థ్యాంక్ యూ మావయ్య. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టాలంటే ఈగో సినిమాలో సమంత వ్యక్తి వచ్చేయాలి దీనికి, అది ఒక్కటే మార్గం. సరిపోదు, నీకు ఒక స్పెషల్ కావాలి. ఏంటి? ఇది తాగు. ఇది రక్తం? ఎవరి రక్తం? ముఖేష్ రక్తం. ముఖేష్ రక్తం.
అనేకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. అనయ్య సూపర్ ఫెంటాస్టిక్, పైగా అంత పెద్ద గుడ్డులో నుంచి ఆ దోమ రావడం మామూలు విషయం కాదు. చాలా బాగా చేశాడు నరేష్, చాలా ఎక్సలెంట్ గా చేసావు, చాలా ఫెంటాస్టిక్ టైమింగ్ ఉంది దగ్గర. అండ్ అలాగే పంచ్ ప్రసాద్ చాలా బాగుంది. అండ్ అలాగే సమంత బాగా సన్నగా, ఎక్కడి నుంచో దూకేసి చచ్చిపోతుందని చెప్తా, వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో మా అక్షమకి ఎలా అనిపించింది రివెంజ్ లవ్ స్టోరీ? ఐ థింక్ దిస్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. మీ అందరూ రాక్ స్టార్స్ ఉన్నారు, రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ పంచ్ ప్రసాద్ అండ్ టీమ్.